ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త ఆసరా నగదుపై ఆంక్షలు లేవు వివరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వైఎస్సార్ ఆసరా పథకంపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్దిదారుల అంగీకారం లేకుండా సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం మహిళలు ఆ డబ్బును ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చని వీటిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది ఈ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం విధి విధానాలను ఖరారు చేస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ నాటికి పొదుపు సంఘాలకు బ్యాంకులో ఉన్న మొత్తాన్ని ఆసరా పథకం ద్వారా ఈ ఆర్థిక ఏడాది నుంచి నాలుగు విడతలు సంబంధిత సంఘం సేవింగ్స్ ఖాతాల్లో జమ చేశారు సంఘాల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత ఆ సంఘంలోని మహిళల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడంతో పాటు మినిట్స్ మహిళల వ్యక్తిగత బ్యాంక్ పాస్బుక్ చేయాలి ఏప్రిల్ పదకొండు నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంక్ ఎన్పిఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ పథకం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆశ్ర ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల ప్రాథమిక జాబితాలను ఈ నెల ఇరవై ఐదున అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన స్థానికంగా సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల జాబితాను సచివాలయాలతో పాటు మెప్మా వెబ్సైట్లలో ఉంచుతారు అర్హత ఉండి ఆ జాబితాలో పేరు లేని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సెల్ప్ మెప్మాలు జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది స్పందన కాల్ సెంటర్ సెల్ప్ మెప్మా ప్రధాన కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తారు సెప్టెంబర్ పదకొండవ తారీఖున వైయస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు బ్యాంకర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాల పేరిట ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల మేర రుణాలున్నాయి